కూటమి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు షర్మిలకి టచ్ లోకి వచ్చారా? ప్రభుత్వంలో జరుగుతున్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు షర్మిలకి అందిస్తున్నారా? జగన్ ఇక జీవితంలో మరలా సీఎం అయ్యే అవకాశం లేదా? వైఎస్ షర్మిల ఏం చెప్తుంది అనే విషయాల మీద ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారితో మాట్లాడి సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఆరోగ్యశ్రీ బిల్లులు ఎంత ఉన్నాయి, కొంత బకాయి వారికి విడుదల చేయండి అని ఒక ఐఏఎస్ అధికారితో చంద్రబాబు నాయుడు చెప్పారు. కేవలం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో అయితే ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రెస్ మీట్లోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో ప్రీతి పాత్రమైన ఆరోగ్యశ్రీ బిల్లులు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారని, వైసీపీ ప్రభుత్వం పోయే నాటికే 2,800 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర రెడ్డి కంటికి రెప్పలా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దానిని కూని చేసి ఖతం చేశాడని షర్మిల తీవ్రమైన ఆరోపణలు చేసింది. వెంటనే బిల్లులు మంజూరు చేయాలి, లేదంటే నేను తీవ్రమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టాని కూడా వెనకాడేది లేదు అంటూ షర్మిల హెచ్చరించింది. అక్కడ బిల్లులు రిలీజ్ చేయడానికి ఫైల్ వేగంగా కదులుతూ ఉంటే ఆ విషయాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి షర్మిలకి నేరుగా చెప్పాడని తెలుస్తా ఉంది. ఆ వెంటనే ప్రెస్ మీట్లోకి వచ్చేసింది. ఇక ఆ ప్రెస్ మీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా కూనే చేశాడు, తల్లిని పార్టీ నుంచి ఎలా గెంటివేశాడు, రైతుల్ని ఎలా మోసం చేశాడు, సిపిఎస్ రద్దు పేరుతో ఉద్యోగస్తుల్ని ఎలా మోసం చేశాడు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళల్ని ఎలా మోసం చేశాడు అనే విషయాలను మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది. విలేకరులు అడిగిన సమాధానానికి సూటిగా సమాధానం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నారా అని అడిగితే, ఎందుకు, రాష్ట్రాన్ని సంగనాగేయడానిక, మరలా 10 లక్షల కోట్లు మరో 10 లక్షల కోట్లు అప్పులు తీసుకురావడానిక, రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టులో నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటే పెట్టలో నడికి మరోసారి అధికారం ఎందుకు ఇవ్వాలి? ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు, బంగారు పల్లెములో పెట్టి 151 సీట్లు ఇచ్చారు, 5 సంవత్సరాల్లో వారికి అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశారో ప్రజలంతా చూశారు. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యే అవకాశమే లేదు, కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ కూడా షర్మిల స్పష్టంగా చెప్పారు. అవసరమైతే చంద్రబాబు నాయుడిని కూడా నేను కలుస్తాను. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత హోమ్ మినిస్టర్ని కలిశారు, న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం లాస్ట్లో దిగిపోయే ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని ఎలా తప్పుదారి పట్టించారో ప్రజలంతా గమనించారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును 6 నెలల్లో తేల్చాలి, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా షర్మిల హెచ్చరించారు. రాబోయే కొద్ది రోజుల్లో కర్ణాటక కాంగ్రెస్ నుంచి షర్మిల రాజ్యసభలో అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి చుక్కలు చూపించేందుకు ప్రతిరోజు రాష్ట్రంలో పర్యటించేందుకు షర్మిల ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ముందుకెళ్లాలో తెలియక శవాల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఒక వైసీపీ కార్యకర్తను చంపకపోతారా, వెంటనే దిగుదామని రంగంలోకి చూస్తూ ఉన్నారు. కానీ ఆ దురదృష్టవశాత్తు వైసీపీ వారి టీడీపీ వాళ్ళని హత్యలు చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక వైసీపీ నేత అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఫైల్స్ అన్నీ సిద్ధమైనాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయల రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేసిన కేసులో ఒక కీలక నేత జైలుకు వెళ్ళడానికి ఫైల్ రెడీ అవుతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది రాబోయే వీడియోలో తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.